నమస్తే, ఏఎన్ఏ వార్తలకు స్వాగతం. నా పేరు లావణ్య. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. మహబూబ్నగర్ జిల్లాలోని అంధుల పాఠశాలలో లూయిస్ బెయిలీ జన్మదిన వేడుకలు. అంధ విద్యార్థులకు లూయిస్ బెయిలీ స్ఫూర్తి ప్రదాత అని కొనియాడిన లయన్స్ క్లబ్ సభ్యులు. నాగర్కర్నూలు జిల్లా ఉరుకొండ మండలంలో పల్లె ప్రగతిలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీధర్. గ్రామాల అభివృద్ధికి ప్రజలే మార్గదర్శకులు కావాలన్న కలెక్టర్. లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని అంధుల పాఠశాలలో లూయిస్ బెయిలీ జన్మదిన వేడుకలు ఆ పాఠశాల విద్యార్థులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ వారు విద్యార్థులకు దుస్తులను పండ్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, అంధులకు ఆరాధ్య దైవం, స్ఫూర్తిదాయకమైనటువంటి లూయిస్ బెయిలీ జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని వారు అన్నారు. ఆరు చుక్కలతో అంధులను చదువులో గొప్పగా తీర్చిదిద్దినటువంటి ఆయన జన్మదినం జరుపుకోవడం గర్వకారణమని వారు తెలిపారు. దయనీయంగా ఉండేది. మరి ఈ లిపిని కనుగొనక ముందు భారతదేశంలో అయితే ముఖ్యే ముఖ్యైన సరస్వతి అన్నట్టుగా ఈ రామాయణ మహాభారతాలు మొదలగు కళా కథాఖండాలు కళలు ఇవన్నీ కూడా నేర్చుకొని ప్రదర్శించేవారు. లిపి వచ్చింది 1852లో. 9లో పుట్టినటువంటి లూయి గారు అక్కడ 1784లో ఫ్రాన్స్లో హావే అనే అతను స్పర్శ ద్వారా వీళ్ళు చదవగలుగుతారు అనేసి ఒక ఉపేత్రతతో మొదటి స్కూల్ ప్రారంభించారు 1784లో. ఆ లిపి నేర్చుకొని ఉన్నత స్థాయికి ఎదిగి ఉపాధ్యాయునిగా ఎదిగి ఇది అంతగా తృప్తిగా రాయడం రాదు అని ఆలోచన చేస్తుండగా సైనిక కమాండర్ చార్లెస్ బార్బియర్ 12 చుక్కల లిపిని కనుక్కున్నారు సైనికులు చీకట్లో గుర్తు పట్టడం కోసం. ఆ లిపిని అంధుల పాఠశాలకు అందజేయగా లూయి గారు ఈ యొక్క 6 చుక్కల్లోకి కుదించి మరి నేడు ప్రపంచంలో అంధులందరూ ఒక గౌరవభావంతో జీవించగలుగుతున్నారంటే ఆ లిపియే కారణం. కాబట్టి మరి ఈ జన్మదినం సందర్భంగా పెద్దలు దాదాపు ఈ పాఠశాల అంటే 1887లో పంజాబ్లో మొట్టమొదటి పాఠశాల భారతదేశంలో స్థాపించారు. అదే మహబూబ్నగర్ జిల్లా నవాపేట్ మండలం పతేపూర్ మైసమ్మ దేవస్థానం బ్రహ్మోత్సవాలు ఇన్న 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు అంగరంగ వైభవంగా కొనసాగుతాయని ఆలయ కమిటీ చైర్మన్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆలయంలో ప్రత్యేక హోమాలు, అమ్మవారికి పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా జరుపుతామని వారు అన్నారు. ఆలయంకు వచ్చే బ్రహ్మోత్సవాల్లో అమ్మవారిని దర్శించుకుంటే వారి కుటుంబాలకు మంచి జరుగుతుందని వారు తెలిపారు. నేడు మహబూబ్నగర్ జిల్లా కోయల్కొండ మండల కేంద్రంలోని కోయల్కొండ పిఎస్ పరిధిలోని పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థుల్లో షీ టీమ్స్ అవగాహన కల్పించేందుకు కళాజాత బృందాల ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించేలా వారు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని వివరించారు. మహిళల రక్షణకై షీ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఆడపిల్ల షీ టీమ్స్ ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మద్యపానం వల్ల కలిగే అనర్థాలు, ప్రమాదాలు, బాలలపై లైంగిక వేధింపులకు పాల్పడితే ఏర్పాటు చేసిన కఠిన చట్టాలపై నాటికలు, ఆటపాటలతో వివరించారు. ఈ కార్యక్రమంలో కళాజాత బృందం సభ్యులు, పోలీసులు, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని వంగూరు గ్రామంలో 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పారిశుద్ధ్య పనులపై అధికారులను, నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే స్వయంగా జేసీబీ సాయంతో అక్కడున్న చెత్తను, ముళ్ళ పొదలను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. గ్రామంలో శ్మశాన వాటిక మరియు డంపింగ్ యార్డులకు సంబంధించిన పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతూ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు.
బాదేపల్లి ఏరియాలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఒకే రోజులో ఏకంగా 21 మంది జనాలపై కుక్కలు దాడి చేశాయి. ఓల్డ్ బస్ స్టాండ్, అలీ మసీద్, జమే మసీద్ ఏరియా, నల్లకుంట ఈస్ట్, పాత బజార్ ఏరియా, బాదేపల్లిలో పిచ్చి కుక్కల విహారంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కాగా దాడిలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తీసుకొస్తే అక్కడ చికిత్సకు సంబంధించిన మందులు లేవని చెప్పడం గమనార్హం. గంగాపూర్ హాస్పిటల్ నుంచి చికిత్స కావాల్సిన మందులను తెప్పించారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు ఈ విషయమై స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. బాబు మీరు వెళ్ళండి, బయటకు వెళ్ళండి. తీసుకునే వాళ్ళు పేషెంట్స్ మాత్రమే లోపల ఉండాలి. దయచేసి బయట డ్రెస్సింగ్ చేయించు. మీకే వచ్చిందా? ఏరియా ఏంది సార్? అది టోటల్ మేబీ 20 మెంబర్స్ ఉంటారు కదా, మొత్తం పాత బజారేనా? పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొని తమ గ్రామాల అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని నాగర్కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఊరుకొండ మండలంలోని రేవల్లి మరియు ఊరుకొండపేట గ్రామ పంచాయతీలో 2వ రోజు 2వ విడత కొనసాగుతున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆకస్మికంగా రేవల్లి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ వైకుంఠధామం పనులను పరిశీలించారు. డంపింగ్ యార్డ్ వైకుంఠధామం పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన గ్రామ అభివృద్ధి పరచాల్సిన అభివృద్ధి పరిచిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. గ్రామంలో నిర్వహించిన పరిశుభ్రత పనులపై సంతృప్తి పరిచారు. అనంతరం గ్రామ పంచాయతీ రిజిస్టర్ను పరిశీలించి రిజిస్టర్ల నిర్వహణపై ముఖ్యమైన సూచనలు, సలహాలు అందించారు. గ్రామంలో ఉన్న 18 ఏళ్ల పైబడిన నిరక్షరాస్తులను గుర్తించి పంచాయతీలు ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. గ్రామ పంచాయతీలో 9 లక్షల నిధులు ఉన్నట్లు కలెక్టర్ గుర్తించారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన కరెంటు బిల్లులను వెంటనే చెల్లించాలని ఆదేశించారు. గ్రామంలో ఏర్పాటు చేయనున్న నర్సరీని పరిశీలించి గ్రామానికి అవసరమైన ప్రజలు కోరిన మొక్కలను అందించాలన్నారు. ఊరుకొండపేట జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించి పాఠశాలలో నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమాన్ని పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలను ప్రధాన ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతిలో గ్రామ ప్రజలు పాల్గొని తమ గ్రామాన్ని తామే బాగు చేసుకునే బృహత్తరమైన కార్యక్రమమని, గ్రామానికి సేవ చేసి తమ గ్రామాభివృద్ధికి ప్రజలే మార్గదర్శులు కావాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పల్లె ప్రగతి విజయవంతంగా కొనసాగుతుందని, పల్లెల్లో పరిశుభ్రత కార్యక్రమాలు జోరందుకున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్, మండల ప్రత్యేక అధికారి చంద్రశేఖరరావు, ఆర్డీఓ రాజేష్ కుమార్, ఎంపీడీఓ ప్రభాకర్, ఎంపీపీ రాధా, జడ్పీటీసీ శాంతాకుమారి, గ్రామ సర్పంచులు సునీత, అనిత, గ్రామాల వార్డ్ మెంబర్లు, గ్రామ ప్రజలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రణాళికలు కూడా మన సొంత ట్రాక్టర్ లేదని. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం.
జరుపుకునే శుభకార్యాలకు అనువైన స్థలాన్ని వెతుకుతున్నారా? ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని ఫంక్షన్స్ కు అనువైన వేదిక ఎస్ఎం కన్వెన్షన్ హాల్. ఓల్డ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్, మహబూబ్ నగర్. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9989358033, 8464052587. వేసవిలో రుచికరమైన చల్లదనాన్ని ఆస్వాదించడానికి చిరునామా షాలిమార్ ఐస్ క్రీమ్ కోల్డ్ స్టోన్ అండ్ చాట్. మా దగ్గర మీకు ఇష్టమైన అన్ని రకాలైన వెరైటీ ఫ్లేవర్స్ లభించును. మా షాలిమార్ స్పెషల్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ నాటీ నాటీ, క్రంచీ చాకో, పిస్తా పంచ్, నటీ విష్, బంటీ అండ్ బబ్లీ, నటీ గ్రిటీ, చాకో కింగ్, బ్లాక్ ఫారెస్ట్ ఫ్యాంటసీ, బటర్ చాకో ట్రఫల్, మట్కా కుల్ఫీ, చాక్లెట్ ఫ్యాంటసీ. మీరు మెచ్చే అన్ని రకాల ఐస్ క్రీమ్స్ మా దగ్గర లభించును. మా దగ్గర ఐస్ క్రీమ్ కేక్స్ ప్రత్యేకతలు. స్పెషల్ చాట్ మా ప్రత్యేకత. మా అడ్రస్ షాలిమార్ కోల్డ్ స్టోన్ అండ్ చాట్, పద్మావతి కాలనీ, బిసైడ్ పెట్రోల్ బంక్, మహబూబ్ నగర్. మీ ఇంట జరిగే పెళ్లి వేడుకలకు, శుభకార్యాలకు ఆర్డర్ పై ఐస్ క్రీమ్ సప్లై చేయబడును. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9848364310. వేసవిలో చల్లదనాల రుచులను మీ ముందుకు తీసుకువస్తోంది షాలిమార్ ఐస్ క్రీమ్ పార్లర్. మా వద్ద అన్ని ప్రత్యేకమైన ఐస్ క్రీమ్స్ నట్టీ నాటీ, క్రంచీ చాకో, పిస్తా పంచ్, మట్కా కుల్ఫీ, నట్టీ విష్, నట్టీ గ్రిటీ, బ్లాక్ ఫారెస్ట్ ఫ్యాంటసీ, బటర్ చాకో ట్రఫిల్, చాకోలెట్ ఫ్యాంటసీ వంటి అద్భుతమైన వెరైటీ ఐస్ క్రీమ్స్ లభించును. మా దగ్గర ఐస్ క్రీమ్ కేక్స్ ప్రత్యేకతలు. మా అడ్రస్ షాలిమార్ ఐస్ క్రీమ్ పార్లర్, న్యూ టౌన్, మున్సిపల్ కాంప్లెక్స్ ఆపోజిట్ మల్లికార్జున ఎంటర్ప్రైజెస్, మహబూబ్ నగర్. అన్ని శుభకార్యాలకు, ఫంక్షన్లకు ఆర్డర్ పై ఐస్ క్రీమ్ సప్లై చేయబడదు. శ్రీ వెంకటరమణ మెగా షోరూమ్ జ్యువెలర్స్. శ్రీ వెంకటరమణ మెగా షోరూమ్ జ్యువెలర్స్ కస్టమర్ దేవుళ్లకు నమస్సుమాంజలు. మీ అందరి ఆదరాభిమానాలతో మహబూబ్ నగర్ పట్టణంలో పాన్ చౌరస్తా సమీపంలో గల పాదగజ్ వద్ద మా వెంకటరమణ జ్యువెలర్స్ ని సందర్శించండి. నైన్ పాయింట్ 16 కేడిఎం బంగారు ఆభరణాలు మా ప్రత్యేకత. వెంకటరమణ జ్యువెలర్స్ లో అన్ని రకములైన ఆభరణాలు మా దగ్గర లభించును. స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు అందమైన జ్యువెలరీ ఆకర్షించే విధంగా మహిళలకు ప్రత్యేకంగా లభించును. వెండి ఆభరణాలు, వస్తువులు, పట్టీలు మొదలగు అన్ని వస్తువులు మా జ్యువెలర్స్ లో లభించును. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8445375555, 9000500905. రండి, విచ్చేయండి.
మా వెంకటరమణ జ్యువెలర్స్ ని సందర్శించండి. ప్రొప్రైటర్ మిర్యాల వేణుగోపాల్. పల్లె ప్రగతిలో భాగంగా జిల్లా కలెక్టర్ వెంకట్రావు నారాయణపేట మండలం బస్రెడ్డిపల్లి గ్రామాన్ని సందర్శించారు. పల్లె ప్రగతిలో గ్రామాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించుకోవాలని కోరారు. గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని, అలాగే ప్రతి గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, ప్రతి ఇంట ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. బస్రెడ్డిపల్లిలో నిర్మించిన డంపింగ్ యార్డుకు ప్రహారీ గోడ మరియు చుట్టూ పక్కల చెట్ల నాటాలని గ్రామ స్పెషల్ ఆఫీసర్కు సూచించారు. డంపింగ్ యార్డుకు రహదారిని నిలిపివేయాలని సూచించారు. గ్రామాల్లో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని, గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో గ్రామం నుంచి బయటకు నివసించడానికి వెళ్లిన గ్రామస్తులు బయట దేశంలో గానీ వేరే రాష్ట్రంలో గానీ అభివృద్ధి చెందితే వారు తమ స్వగ్రామం కోసం తమ వంతు ఆర్థిక సాయం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ తిరుపతయ్య, మండల స్పెషల్ ఆఫీసర్ జయపాల్ రెడ్డి, గ్రామ స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ సెక్రటరీ, విఆర్ఓ, ఫీల్డ్ అసిస్టెంట్స్ తదితరులు పాల్గొన్నారు. తాగునీటి ట్యాంక్ ద్వారా మిషన్ భగీరథ పైప్లైన్లకు కనెక్షన్లు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించినందుకు గాను మిషన్ భగీరథ అసిస్టెంట్ ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ఆదేశించారు. రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం ఆమె పెబ్బేరు మండలం యాపర్ల గ్రామంలో పర్యటించారు. ముందుగా గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ ద్వారా మొదటి విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన కార్యక్రమాలు, రెండో విడతలో చేపట్టిన కార్యక్రమాలపై ఆరా తీశారు. గ్రామంలో డంపింగ్ యార్డ్ నిర్మాణం, శ్మశాన వాటిక, మరుగుదొడ్ల నిర్మాణం, ఇంకుడు గుంతల నిర్మాణం, చెల్లింపులు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం అన్ని అంశాలపై అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా కావడం లేదని, పైప్ లైన్ లీకేజీలు ఉన్నాయని, బోర్ ద్వారా వచ్చే నీటిని సరఫరా చేస్తున్నారని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా మిషన్ భగీరథ పైప్ లైన్లకు కనెక్షన్ ఎందుకు ఇవ్వడం లేదని కలెక్టర్ ప్రశ్నించారు. సంపు స్థలం కారణంగా, అలాగే లేబర్ కొరత కారణంగా జాప్యం జరిగిందని అసిస్టెంట్ ఇంజనీర్లు తెలుపగా, 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ మిషన్ భగీరథ తాగునీటి ఇవ్వడంలో నిర్లక్ష్యం ఇచ్చినందుకు గ్రేడ్ అసిస్టెంట్ ఇంజనీర్ నవీన్ ఇంట్రా, అసిస్టెంట్ ఇంజనీర్ రవితేజలకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ నెల 22వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికలపై నారాయణపేట జిల్లా కేంద్రంలో శనివారం స్థానిక సీవియర్ భవన్లో డీసీ అధ్యక్షుడు కుమ్మం శివకుమార్ రెడ్డి పార్టీ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో పోటీ చేసే ఆశాభావులపై పార్టీ నాయకులతో చర్చించారు. రిజర్వేషన్లకు అనుగుణంగా వచ్చే ఎన్నికల్లో పట్టణంలో అన్ని వార్డులకు అభ్యర్థులు పోటీలో ఉండే విధంగా అభ్యర్థులను ఎన్నిక చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో అధ్యక్షుడు శశికాంత్ చామకుర, మాజీ కౌన్సిలర్ సుధాకర్, బాలాజీ మండ్రే, రమేష్ కుమార్, లొట్టి శ్రీనివాస్, బండిగోపాల్ రెడ్డి, మహమ్మద్ ఖురేషి, మంజూర్ అహ్మద్, యూసుఫ్ తాజ్, అనిల్ సీతారాం రెడ్డి, రెహమాన్ చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకొని ఆదివారం పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని పట్టణ అధ్యక్షుడు శశికాంత్ చామకూర ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 4 గంటలకు పట్టణంలోని స్థానిక సీవియర్ భవన్లో జరిగే సమావేశంలో పార్టీలోని అన్ని విభాగాల నుండి నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు. రాబో మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్యకర్త బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని బీజేపీ నాయకులు శాంతికుమార్ అన్నారు. నేడు నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు బీజేపీ నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి పాలన నడుస్తోందని, గత ఎన్నికల్లో ఇచ్చిన అబద్ధపు బూటకపు హామీలను ఏ ఒక్కటి కూడా జిల్లా కేంద్రంలో నెరవేర్చలేదని మండిపడ్డారు. జిల్లా కేంద్రంలో తీవ్రమైన నీటి ఎద్దడి సమస్య ప్రజలు ఎదుర్కొంటున్నారని, ఈ విషయమై మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి చాలా చోట్ల సమస్యను పరిష్కరించామని తెలిపారు. ప్రజల్లోకి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి పాలన గురించి ప్రజలకు వివరించాలన్నారు. కేంద్రంలో బీజేపీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తలంతా సమిష్టిగా కృషి చేసి పార్టీ విజయానికి పనిచేయాలన్నారు. నారాయణపేట జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో బీజేపీ జెండా ఎగురవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్, మహిళా కోశాధికారి లక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగురావు నామాజీ, రాష్ట్ర కన్వీనర్ రతన్ పాండ్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ సత్యయాదవ్, భక్తల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొండయ్య, ధన్వాడ ఇన్ఛార్జ్ రామచందర్, నిరంజన్ రెడ్డిలు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మనందరి లోపల ఒక ప్రశ్న ఉంది. అవతల పార్టీ వాళ్ళు ప్రచారం ప్రారంభం చేస్తే కూడా ఉన్నారు, వాళ్ళ లోపాలు ఏమున్నాయో, పబ్లిక్ లోపల వాళ్ళకు వచ్చే వ్యతిరేకత ఏముందో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు వాళ్ళు ఇంటింటికి తిరగడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఇప్పుడే కొత్తగా కాదు, గతంలో కూడా మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి అనేసరికి సంఘాల రిజిస్టర్లు పెట్టుకొని ఇంటింటికి పోయి, మీకు నల్లా లేకుంటే నల్లా ఇప్పిస్తాం, ఇల్లు లేకపోతే ఇల్లు ఇప్పిస్తాం, పెన్షన్ లేకపోతే పెన్షన్ ఇప్పిస్తామని చెప్పేసి 57 సంవత్సరాల పెన్షన్ అడ్డ పెట్టుకుని ఇంటింటి నుంచి ఆధార్ కార్డు సేకరించిన విషయం కూడా మనందరికీ తెలుసు. ఎలా ఉంది, మీరు ఇస్తామన్నా 57 సంవత్సరాల పెన్షన్ ఎలా ఉందని చెప్పేసి అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. చాలా క్లియర్ గా ఉంది,
నీతి ఎద్దటి నుంచి చాలా మంది ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. మరి అక్కడక్కడ మన కార్యకర్తలు కూడా ప్రజల సమస్యల్ని మున్సిపాలిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయడం కూడా జరిగింది. మరి ఈరోజు టీఆర్ఎస్ నాయకులు ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళకు వస్తున్న ప్రశ్నలకు జవాబు లేక వెతుక్కునే పనిలో వాళ్ళు ఉన్నారు. మనం చేయాల్సింది ఒకటే, ప్రజల్ని చైతన్యం చేయాలి. ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అబద్ధపు వాగ్దానాలు ఉన్నాయో మరి ఇస్తామని చెప్పి ప్రజలని మభ్యపెట్టి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహబూబ్నగర్ జిల్లాలోని అంధుల పాఠశాలలో లూయిస్ బెయిలీ జన్మదిన వేడుకలు. అంధ విద్యార్థులకు లూయిస్ బెయిలీ స్ఫూర్తి ప్రదాత అని కొనియాడిన లయన్స్ క్లబ్ సభ్యులు. నగర కర్నూలు జిల్లా ఉరుకొండ మండలంలో పల్లె ప్రగతిలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీధర్. గ్రామాల అభివృద్ధికి ప్రజలే మార్గదర్శకులు కావాలన్న కలెక్టర్. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఏఎన్ న్యూస్.